ఈ రోజు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డాక్టర్ బాబు జగజీవన్ జయంతి సందర్భంగా నూతన విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కొయ్యడ వెంకటేష్, బీఎస్పీ అధ్యక్షుడు బిర్రుయాక స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు ఎన్వై అశోక్, జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేఘల కావ్య, కార్పొరేటర్ గండి రామచందర్, కానుగంటి బాబు, ప్రజా సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మరి లక్షలాది మంది వచ్చి మరి మానేయునికి పూలమాలను చేయడం జరిగింది. మరి ఈరోజు జరిగిన మానేయుని ఒక పండగ గొప్ప సందర్భంగా జరుపుకుంటున్నామంటే భారతదేశ వ్యాప్తంగా బహుజన కులాలు మొత్తం కూడా మానేయుని పండుగ జరుపుకుంటున్నాం. అదేవిధంగా జవహర్నగర్లో మరి గత రెండు రోజులనే మరి ఈ మానేయుని విగ్రహం పెట్టి అతి పెద్ద ఎత్తున మనం ఈరోజు జరుపుకున్నాం అంటే మాకు పెద్ద దిక్కు. అన్నగారు మరి ఖచ్చితంగా మీరు చేయండి, మీరు చేసినట్టయితే మేము వచ్చి ముందట నిలబడతానని అన్నగారు మన అశోక్ అన్నగారు, అదేవిధంగా రామచరణ్ అన్నగారు, మరి ఎంతవరకైనా మీరు ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని మాకు చెప్తే మేము ఖచ్చితంగా ఇది చేయడానికి ముందుండి ఈరోజు మరింత విజయవంతంగా చేయడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగ విధానానికి వస్తే భారత రాజ్యాంగాన్ని మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ భారత రాజ్యాంగం విధానంలో మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిందంటే భారత రాజ్యాంగ విధానాన్ని